ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సరస్వతీదేవి అలంకారంలో కామాక్షి తల్లి కరుణ, తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా చండీయాగం. రేపు తిరుమలలో కార్తీక దీపోత్సవం, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. కార్తీక మాసాన కళకళలాడుతున్న ఆలయాలు, అభిషేకాలు దీపార్చనతో పరవశిస్తున్న భక్తులు. మంత్రాలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం, దీపాల వెలుగుల్లో మెరిసిన రాఘవేంద్రుని సన్నిధి. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ హోమాలలో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిత్య హోమాలతో చండీ హోమాన్ని జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంత్రాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం పీఠాధిపతి శ్రీ 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 సుబుదేంద్ర తీర్థ స్వామీజీ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన భక్తి సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియ మనంగ మదాపహారం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం, వాగీస విష్ణుసురసేవిత పాదపీఠం, వామేన విగ్రహవరేణ్య కలత్రవంతం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గాలలో యథావిధిగా రాకపోకలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా తిరుమల కర్మ మార్గాలలో వాహనాలను లింక్ మార్గంలో అనుమతిస్తున్న విషయం విదితమే. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక అలిపిరి నడక మార్గాన్ని 24 గంటలు తెరిచే ఉంచుతున్నారు. ఈ మార్గంలో భక్తులు ఎప్పట్లాగే తిరుమలకు వెళ్లవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులు టీటీడీ అనుమతిస్తున్న సమయాలలో మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. కార్తీక మాసం అప్పుడే చిరుచలి ప్రారంభమై ఉంటుంది. చల్లని సాయంత్రాలు, శివకేశు ఆలయాలలో మోగే గంటలు, దీపార్చనలు, ఓ పవిత్ర భావన మది నిండా తొణికిసలాడేలా ఉంటుంది కార్తీక మాసం. ఈ మాసం ఎంతో పవిత్రమైంది. దీపారాధనకు పెట్టింది పేరు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు కూడా శ్రీవారి సన్నిధిలో కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏటా కార్తీక పున్నమి రోజున స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి దీపాల వెలుగుల్లో కనువిందు చేయనుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసాన ఆలయంలో కార్తీక దీపం వెలిగించడం సంప్రదాయం. ఈ మేరకు కార్తీక పున్నమి వెలుగులకు శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు మరింత శోభను కలుగజేయనున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటిలోనూ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామివారి ఆలయం, బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తారు. శ్రీవారి పుష్కరిణికి హారతి సమర్పించి పుష్కరిణిలో దీపాలను వదులుతారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాంతివంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ మేరకు రేపు వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పున్నమి గరుడ సేవను రద్దు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకొని ఆదరించి వారికి విద్యాబుద్ధులందించి మానవతా దృక్పథంతో మహనీయ ఆశయంతో
వసుదైక భావనతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్ట్ లో మీరు చేతులు కలపండి, శ్రీనివాసుని దివ్యానుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77-77-77 మరో నంబర్ 0877-22-33-33-33 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కార్తీక దీపోత్సవాలతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ దేవాలయాలలో ఓ పక్క కార్తీక మాస పూజలు, మరోపక్క మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాలతో శోభిల్లాయి. ఆ ఉత్సవ విశేషాలు వీక్షిద్దాం. కృష్ణా జిల్లాలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కొత్తగా దీపార్చన సేవను ప్రారంభించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ కొత్త సేవను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. సహస్ర దీపాల మధ్యన గంగా సమేత దుర్గా మల్లేశ్వరునికి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు 50 రూపాయలు చెల్లిస్తే దేవస్థానం వారు ప్రమిదలు, నూనె, వత్తులు అందజేస్తారు. భక్తులు స్వయంగా ఈ మండపంలో దీపార్చన జరుపుకోవచ్చని అధికారులు ప్రకటించారు. త్రిలింగ క్షేత్రంగా పంచారామంగా ప్రసిద్ది చెందిన ద్రాక్షారామం కార్తీక శోభతో అలరారుతోంది. ఈ ప్రాచీన శైవాలయం భక్త జనంతో కళకళలాడుతోంది. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రానికి తరలివచ్చే భక్తులు పుణ్య గోదావరిలో స్నానమాచరించి నదిలో దీపాలను వదిలారు. ఆలయంలోని అశ్వత్థవృక్షం, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తిలో కార్తీక మాస పూజలు వేడుకగా జరుపుతున్నారు. ఈ ఆలయానికి ఉపాలయంగా భాసిల్లుతూ 6వ శతాబ్దానికి చెందిన శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా అభిషేకాలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ చక్రప్రతిష్ఠ చేశారని, అందుకే ఈ స్వామికి చక్రేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. అనంతపురంలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక్కో దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ మంగళ కైసిక ద్వాదశి పూజా సామగ్రిని పంపిణీ చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా పామిడి మండలంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళ కైసిక ద్వాదశి పూజలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీవారి కంకణాలను, పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. అలాగే విడపనకల్లు మండలం, కదిరి మండలంలోని పలు ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానముల సహకారంతో మంగళ కైసిక ద్వాదశి పూజలు జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దళిత వాడలలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు కడప పారిశ్రామిక వాడలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ జరిపారు. అనంతరం అర్చకులు దళితులతో తులసీ పూజ చేయించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నేత్రపరంగా జరిపారు. ఇక కడప జిల్లాలోని పలు శివాలయాలు కార్తీక మాస శోభతో అలరారుతున్నాయి. ఈ జిల్లాలో ప్రాచీనమైన వీరపునాయని సంగమేశ్వరాలయం, పొలతల మల్లికార్జున ఆలయం, పుష్పగిరి కాశీ విశ్వేశ్వరాలయం తదితర శివాలయాలు భక్తుల దీపార్చనలతో శోభిల్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పరమేశ్వరుని సేవించి తరిస్తున్నారు. ఖమ్మంలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక పూజలు నిర్వహించారు. సుమారు 200 మంది భక్తులు ఈ సామూహిక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివయ్య పూజల్లో తరించారు. ఈ సందర్భంగా గుంటు మల్లేశ్వరునికి పంచామృతాభిషేకం నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. నల్లగొండలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ధాత్రి నారాయణ, లక్ష్మి అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉసిరి చెట్టులోకి శ్రీ నారాయణుడిని, తులసి చెట్టులోకి లక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి కళ్యాణం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా అర్చకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నంలో కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖలోని పలు ఆలయాలు దీపార్చనలతో ప్రకాశిస్తున్నాయి. ప్రాతకాలాన్నే భక్తులు ఆలయానికి చేరుకుని
శివనామస్మరణలతో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే పలు ఆలయాల్లో శివయ్యకు పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఇక విశాఖపట్నం కొమ్మాదిలో అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తొలుత విశ్వక్సేనుల వారికి ప్రత్యేక పూజలు జరిపి కలశారాధన నిర్వహించారు. అనంతరం కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేసి నేత్రపర్వంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులిపట్టి పంచాయతీలోని ముక్కడి పోలమ్మ దేవాలయంలో లక్ష దీపార్చన ఘనంగా జరిగింది. కొండపైన వెలసిన దేవాలయంలో లక్ష దీపాలను వెలిగించారు. గిరిజన ప్రాంతంలో వెలసిన ముక్కడి పోలమ్మ తల్లికి ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓరుగల్లులోని చారిత్రక రుద్రేశ్వరాలయంలో కార్తీక మాస పూజలు వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకంతో పాటు సామూహిక రుద్రాభిషేకాలు కూడా నిర్వహించారు. అలాగే అన్నం పెరుగుతో అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారిని వీరభద్రుడిగా అలంకరించారు. ఇక వరంగల్లో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మంగళ కైసక ద్వాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతంలో మంగళ కైసక ద్వాదశి వ్రతాన్ని వైభవంగా జరిపారు. చిత్తూరు నగరంలోని శివాలయాలు కార్తీక పూజలతో శోభిల్లాయి. నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మూలమూర్తులకు రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సంతపేట సమీపంలోని శ్రీ ఉమామహేశ్వర కుబేరాలయంలో స్వామివారికి క్షీరాభిషేకాన్ని జరిపారు. బిల్వపత్రాలతో ఉమామహేశ్వరుని అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలోని జ్యోతిర్లింగాలకు నాగమల్లెలు, చామంతులు, మందారాలతో పూజలు నిర్వహించారు. శ్రీ బాలాంబికా సమేత శ్రీ కుళందేశ్వరాలయంలో, గిరింపేటలోని శ్రీ చిదంబరేశ్వరాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. గుంటూరు జిల్లాలోని పలు ఆలయాలు శివార్చనతో శోభిల్లాయి. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు తన్మయత్వంతో తిలకించారు. ఇందులో భాగంగా ఏటీ అగ్రహారంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి దేవాలయంలో లింగధారశ్రీ కార్యక్రమాలు, అలాగే దాసభక్తునికి అభిషేకాలు వేడుకగా జరిగాయి. అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివకోటిని లిఖించి కృష్ణమ్మ నదిలో నిమజ్జనం చేసే మహత్తర కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా అమరావతిలో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో శివనామస్మరణతో దక్కే ఫలితం అనంతం. గత నాలుగేళ్లుగా ఇక్కడి భక్తులు శివకోటిని లిఖించి పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్తీక మాసన భక్తులు శివనామాన్ని కోటిసార్లు లిఖించి నదిలో నిమజ్జనం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రసిద్ధ దేవాలయాలు కార్తీక మాస పూజలతో శోభిల్లాయి. చిలుక ఏకాదశి పర్వదిన పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదిత్యునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి ఆరోగ్య ప్రదాత ఆశీస్సులు అందుకున్నారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీ కోదండ రామాలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిపారు. భక్తులు నాగావళి, వంశధార నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కోదండరాముణ్ణి కనులారా దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీ ఉత్తరాది మఠంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక దీపోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఉత్తరాది మఠ పీఠాధీశులైన శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామీజీ దీపోత్సవాన్ని ప్రారంభించగా ఓంకారం, స్వస్తిక్, పద్మము, శంఖచక్రాల రూపంలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం కార్తీక దీపాల వెలుగుల్లో కాంతులీనింది. సింహాద్రి అప్పన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయంలోని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి పూజలు కనుల పండుగగా నిర్వహించారు. శివకేశవులు ఒకరేనని చాటి చెబుతూ శ్రీ సిద్ధేశ్వర స్వామివారు శివకేశవుల అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. శివకేశవుల అలంకరణలోని శ్రీ సిద్ధేశ్వరునికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
మెదక్ జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు తాండాలో కొలువైన దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో కార్తీక పూజలు నేత్రపర్వంగా జరుపుకున్నారు. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో యజ్ఞ యాగాలను జరిపారు. అంతకుముందు తాండా పరిసర ప్రాంతాల నుండి సుమారు 1000 మంది మహిళలు కలశాలను శిరస్సును ధరించి భజనలు చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలో కడే జ్ఞాయూరు ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా కచ్చపేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. సంతానం లేనివారు, అవివాహితులు ఈ పూజల్లో పాల్గొంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక కచ్చపేశ్వర స్వామివారికి జరిగిన అభిషేక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని లింబాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. లింబాద్రి లక్ష్మీ నృసింహుని కళ్యాణ మహోత్సవాన్ని మనసారా గాంచిన భక్తుల నామస్మరణతో పరిసరాలు పులకించాయి. ఏటా కార్తీక మాసంలో వారం రోజుల పాటు శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహుని ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ కన్యాదానం, పట్టువస్త్రాల సమర్పణ, ముత్యాల తలంబ్రాలు, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, ఒడిబియ్యం సమర్పణ క్రతువులను కనుల పండుగగా జరిపారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో కొలువైన శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో కార్యసిద్ది మహాసంకల్ప పూజలు విశేషంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పెనుగొండలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయ జీర్ణోద్దరణ, కుంభాభిషేక మహోత్సవాలు దిగ్విజయంగా జరగాలని కోరుతూ నిర్వహించిన మహాసంకల్ప పూజలలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా కలశస్థాపన, కుంకుమార్చన, కంకణధారణ జరిపి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవికి కర్పూర హారతులు సమర్పించారు. కాంచీపురంలోని శ్రీశక్తి గణపతి ఆలయ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. గణపతి హోమం, యాగశాల పూజ, గోపూజ, నవగ్రహ పూజలను నేత్రపర్వంగా జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. తరువాత పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖరానికి శక్తి గణపతి స్వామికి కుంభాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందించారు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం కోర్పోల్ గ్రామంలోని శ్రీ ఉమా సంఘమేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఆదిదంపతుల కళ్యాణోత్సవం భక్తులకు ఆనంద పర్వసాన్ని కలిగించింది. ఉత్సవంలో ముందుగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ మహాగణపతి పూజ, పాదప్రక్షాళన, మధుపర్కం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం భక్తులు శివనామస్మరణ చేస్తుండగా అర్చక స్వాములు శివపార్వతుల కళ్యాణ క్రతువును వేడుకగా నిర్వహించారు. వారంతా శ్రీవారి సేవలో తరించారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా శ్రీవారి సేవ చేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను టీటీడీ చక్కగా సత్కరిస్తోంది. టీటీడీలో పదవి విరమణ చేసిన 14 మంది ఉద్యోగులను మంగళవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో ఘనంగా సత్కరించారు. ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ 10 గ్రాముల బంగారు డాలరు, వస్త్ర బహుమానాన్ని, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా అనంతరం పదవి విరమణ చేసిన ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి కళాకారుల గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీ సిఎస్ సజీవ్ గానం చేసిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ త్యాగరాజస్వామి కృతులు, శ్రీ అన్నమాచార్య కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ప్రణమామ్యకం శ్రీ గౌరీ సూదం
అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథా వైభవోత్సవాలు సోమవారం రాత్రి వైభవంగా ముగిశాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 23 వరకు జరిగిన హరికథా వైభవోత్సవాలలో భాగంగా పురాణ ఇతిహాసాలకు సంబంధించిన వివిధ అంశాలను హరికథా భాగవతారులు రాగయుక్తంగా గానం చేశారు. ఈ సందర్భంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంఘం అధ్యక్షుడు కె చంద్రశేఖర భాగవతార్ శ్రీనివాస కళ్యాణం గురించి రమణీయంగా వివరించారు. ఇక ఖమ్మం జిల్లా మదిరిలో బాలోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి. శ్రీరామ భక్త సీతయ్య కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.